విజయనగరం జిల్లా సాలూరు పట్టణం గాంధీనగర్లో ఉన్న శ్మశాన స్థలాన్ని కొందరు ఆక్రమించారని, ఆక్రమించిన స్థలానికి రక్షణ కల్పించాలని గాంధీనగరం వాసులు సాలూరు మండలం తహసీల్దార్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు। ఈ నిరసన కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ వంకపండు అప్పలనాయుడు, సిపిఐ నాయుడు మాట్లాడుతూ, నేటికి అనేక తరాలుగా గాంధీనగర్ లో పారిశుధ్య కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఎవరైనా మరణించినట్లయితే వారి దహన కార్యక్రమాలకు వేగావతి నది బ్రిడ్జి కింద భాగాన నిర్వహిస్తున్నారు। అయితే ఇటీవల ఆ స్థలంలో కొంతమంది ఆక్రమించడం జరిగిందని అన్నారు। వెంటనే దానిపై దర్యాప్తు జరిపి ఆక్రమాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు। తరతరాలుగా వాళ్ళు శ్మశాన వాటిక అనేది మన విజయవాడలో ఉండేది। ఆ శ్మశాన వాటికను కొందరు ఆక్రమణ ఈరోజు చేయడానికి ట్రై చేశారు। వాళ్ళ మీద కఠినమైన చర్యలు గట్రా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం। అది మా గాంధీనగరం తాలూకా శ్మశాన వాటిక కంపల్సరీగా మాకు హ్యాండ్ ఓవర్ చేసి మన కమిషనర్ గారు మన ఎంఆర్ఓ గారు మొత్తం వీళ్ళందరూ వెళ్ళి విఆర్ఓ గారు వీళ్ళందరూ వెళ్ళి దాన్ని ఆ వర్క్ స్టాప్ చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను। ఎప్పుడూ కూడా తరతరాలుగా గాంధీనగర్ ప్రజలకి శ్మశాన వాటిక కంపల్సరీగా ఉండేది కాబట్టి మళ్ళీ ఆ శ్మశాన వాటికని మా ప్రజలందరికీ హ్యాండ్ ఓవర్ చేసి అది అక్కడ ఇది చేసిన వాడిని అతనిపై చర్యలు తీసుకోకుండా కోరుతాం। ఈరోజు సాలూరు పట్టణంలో 7వ వార్డు పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు బాకీ కుటుంబాలు నివాసం కొనసాగిస్తున్నాయి। వాళ్ళకి తరతరాలుగా వేగావతి నది బ్రిడ్జ్ దిగువన ఈరోజు శ్మశాన వాటిక చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాలు చేస్తున్నారు। ఇది ఆనవాయితీగా వస్తుంది। కొన్ని సంవత్సరాలుగా కొంతమంది సాలూరు పట్టణానికి చెందినటువంటి ప్రముఖులు, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రముఖులు ఆ శ్మశాన వాటికలో మొక్కలు నాటారు। మొక్కలు నాటినాడే రెవెన్యూ యంత్రాంగం అడ్డుపెట్టి ఉంటే గడ్డపోరం భోగులు ఆక్రమించడానికి లేదు, శ్మశాన వాటికలు ఆక్రమించడానికి లేదని చెప్పేసి అడ్డుపెట్టి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు। ఈరోజు మొక్కనాడు ఏమీ అనలేదు, అది మానయింది। ఈరోజు వాళ్ళు గుత్తేదారులు దాన్ని అమ్ముకోవడానికి చూస్తున్నారు। అంటే చివరికి బలహీన వర్గాలు, దళితుల తాలకు శ్మశాన స్థలాలు కూడా ఈరోజు వదలనటువంటి పరిస్థితి। వ్యాపారాలకి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి వాళ్ళకి తగ్గట్టుగా ఆక్రమించుకుంటున్నారు। బలహీన వర్గాలనే ఒకే ఒక కారణంతో ఈరోజు శ్మశాన స్థలాలు ఆక్రమిస్తున్నారు। ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేసి మొత్తం గాంధీనగర్ ప్రజలందరూ హెచ్చరిస్తున్నాం। భవిష్యత్తులో అట్టడుగు వర్గాలే, బలహీన వర్గాలే మీరు చూసారా, మేము చీపుర్లు పట్టుకుని పట్టణాన్ని ఓర్చడమే కాదు, మొత్తం అధికార యంత్రాంగానికి పట్టినటువంటి ధూళిని కూడా మేము ఊడ్చేస్తాం। భవిష్యత్తులో పెద్ద ఎత్తున అవసరం అయితే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేసేదానికి తల్లి, పిల్లలు, కుటుంబాలు కూడా సిద్ధం అవుతామని చెప్పేసి ఈరోజు తహసీల్దార్ గారికి హెచ్చరిస్తున్నాం।